పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం మన ఆల్మూరు మండలానికి చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది గత ఈ నెలలో 8వ తారీఖుని మా గౌరవ శిష్యులు సల్లా ప్రభాకర్ గారు వారి వద్దకు వచ్చి మన విద్యార్థులందరూ కూడా ఇలా నేషనల్ స్టేట్ లెవెల్ కి కిక్ బాక్సింగ్ పోటీలకు వెళ్తున్నారంటే వాయన మాకు 15,000 రూపాయలు పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నాం మా గౌరవ శిష్యుల గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లల్ని మేము ఉచిత శిక్షణ ఇచ్చి ఎంతో మందిని జాతి స్థాయికి తయారు చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది మాకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఈ పిల్లలు చిన్ననాటి నుండే చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి మేము తీర్చిదిద్దటానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో అవసరం ఇప్పుడు మా గౌరవ శిష్యులు గారు అన్నట్టు మీ పిల్లలందరినీ కూడా కత్తుర్ సెంటర్ క్లాసులు పంపిస్తే మేమందరినీ కూడా వాళ్ళకి మైండ్ సెట్ అంటే ఆరోగ్యంపై అవగాహన కల్పించి యాక్టివ్గా ఉండటానికి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా వాళ్ళు తరిపిది పొందాలనేది కూడా మేము తయారు చేయడం జరుగుతుంది అందుకు మీ తల్లిదండ్రులు అందరూ కూడా అది ప్రోత్సహించి మీ పిల్లలందరినీ పంపిస్తే వాళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో అవార్డుల గ్రహీతగా సాధించి వాళ్ళందరూ ఉద్యోగాలకి ఉపయోగపడే ఈ కార్యక్రమాల్లో సర్టిఫికెట్ అన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి మీ అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా విద్యార్థులను పంపిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ద్వారా నేషనల్ చెప్తారు సాక్షి ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ పోటీలకి మా ఆలమూరు గ్రామం నుంచి ఇక్కడ మా కిక్ బాక్సింగ్ కరాటే విఆర్ఓ అబ్బుల్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కిక్ బాక్సింగ్ పోటీలకి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఈ ఆలమూరు గ్రామానికి చెందిన వారు 5 మంది గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే గత 8వ తారీఖున వేళ నా దగ్గరికి రావటం జరిగింది. మీరు ఎలాగైనా సరే మన అబ్బుల్ గారి పేరు నిలబెట్టి ఆలమూరు పేరు నిలబెట్టి రావాలరా బాబు అని చెప్పి మీ కుర్రోళ్ళందరినీ కూడా ప్రోత్సహించి మంచి పుషింగ్ ఇచ్చి ఆ రోజు జరపడం జరిగింది. ఈరోజు వెళ్ళి అన్నమాట ప్రకారంగా సాధించుకుని వచ్చిన బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ వీడియోను కూడా మేము బయటికి వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ బిడ్డను చూసి మీరు కూడా ఈ అబ్బాయి గారి దగ్గరికి పంపించి ఈ కిక్ బాక్సింగ్ పంపిస్తే
అలాగే బిఏలు బ్రహ్మాండమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు రాబోయే కాలంలో పిల్లలకి ఆత్మరక్షణ కింద కూడా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల చెడు దురాసనాలు కూడా దూరంగా ఉంటారు. ఇప్పుడు పుట్టే ప్రతి బిడ్డలో కూడా 6 సంవత్సరాల వయసు వచ్చిన కాడి నుంచి చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. దాని దృష్ట్యా ఈ కరాటీ అనేది ఈ అబ్బుల్ గారు పెట్టించి ఈ కిక్ బాక్సింగ్ గట్టా పెట్టి పిల్లలు ముందుకు తీసుకురావడం జరిగింది. అలా చాలామంది దీన్ని నేర్చుకోమని బిడ్డలను కొంతమంది పంపించడం జరుగుతుంది. అలాగే మిగతా వారు కూడా పంపించి అలాగే ఈ కిక్ బాక్సింగ్ పోటీల్ని ఈ అబ్బుల్ గారి ద్వారా ముందుకి కొనసాగిస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మరి ఈరోజు ఈ అన్నయ్య గారు చెప్పినట్టు ఈ బిడ్డలో అయిపోయిన అడిగి కదా.